Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో బిగ్ వికెట్ ఫట్. ఇక అక్కడ దిక్కెవరు? ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీని వీడడానికి సిద్ధమయ్యారా? టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న అశోక్ ఇప్పుడు ఆ పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న పూసలపాటి వంశంలో రెండవ తరానికి చెందిన అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్రలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఎంపీగా గెలిచి మోదీ తొలి టర్మ్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. పెద్దరికంగా ఉండే అశోక్ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. సుదీర్ఘకాలంగా మాన్సాస్ చైర్మన్గా ఉన్న ఆయన్ను తొలగించి సంచయితను చైర్మన్గా చేశారు. దీనిపైన అశోక్ సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసి మరలా చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. ఇక కొంతకాలంగా ఆయన హయాంలో మాన్సాస్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఆడిటింగ్ సైతం నిర్వహించలేదనే అంశాలు బయటకు వచ్చి ఇప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలకు అశోక్ టార్గెట్ అయ్యారు. వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, అదేవిధంగా మంత్రి వెల్లంపల్లి నేరుగా అశోక్ గజపతి పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే దారితీశాయి. క్షత్రియ సంఘం దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేపర్లలో ప్రకటన ఇచ్చింది. దీనికి కౌంటర్గా మంత్రి రంగనాథరాజు మరో ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. అయితే కొంతకాలంగా వివాదాలతో అశోక్ మనస్తాపానికి గురయ్యారు. ఈ సమయంలో టీడీపీ నుంచి ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. దీంతో పాటుగా అశోక్ పైన కేసులు సైతం నమోదు చేస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో తాను ఇంతకాలం నమ్ముకున్న పార్టీ తాను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవకపోవడం పైన అశోక్ గజపతి మనస్తాపంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో కొందరు బీజేపీ నేతలు అశోక్తో టచ్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగ పదవిలో ఉన్న అశోక్కు సన్నిహితమైన పెద్ద అయిన సైతం ఈ దిశగానే సూచించినట్లుగా సమాచారం. తన ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని గతంలో అశోక్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం పైన మాత్రం స్పందించలేదు. 2019 ఎన్నికల ముందు టీడీపీ కేంద్ర కేబినెట్లో నుంచి బయటకు రావడం, బీజేపీతో దూరం అయ్యే సమయంలోనూ అశోక్ ఆ నిర్ణయాన్ని తప్పుబట్టారని అప్పట్లోనే ప్రచారం సాగింది. కానీ పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సైతం బీజేపీకి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం తనను కావాలని డ్యామేజ్ చేస్తుందనే భావనలో అశోక్ ఉన్నట్లుగా చెబుతున్నారు. బీజేపీలోకి వస్తే అనుభవం, కుటుంబానికి ఉన్న గుర్తింపు తగినట్లుగా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రాయబారంలో విశాఖకు చెందిన ఒక కీలక నేత సైతం ఉన్నట్లు సమాచారం. దీనిపైన అశోక్ గజపతిరాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.